హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మొన్న మండే వీడియో చేసినప్పుడు కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాను. అందులో ఈ కొబ్బరి బొండం ఎలా తీశారు, పీచ్ అంతా కూడా స్క్రూ డ్రైవర్తో వీడియో చేయమన్నారు అని చెప్పాను కదా, అది. అండ్ అలాగే బ్లౌజ్ పీస్తో శారీ లాగా ఎలా కట్టారు అమ్మవారికి, అది కూడా వీడియో చేయండి అని చెప్పారు. సో ఈరోజు నేను ఆ రెండు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే కొబ్బరి బొండం తీసేద్దాం. అవుటర్ పార్ట్ ఉంది కదా, మొత్తం పీచ్ అంతా కూడా తీసేద్దాము. దానికోసం ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఒక మంచి కొబ్బరి బొండం తీసుకోవాలి. సో ఫస్ట్ ఆ పైన ముచ్చిక ఉంది కదా తొడిమ, అదంతా కూడా తీసేయాలండి. అది తీస్తేనే మనకి ఈజీగా తీయడానికి ఉంటుంది స్క్రూ డ్రైవర్తో. అదే మనం కత్తులు గుణపాలు అవి ఉంటాయి కదా, వాటిలతో బాగా వస్తుంది. బట్ స్క్రూ డ్రైవర్ అనేసరికి మనం పైన అది ఉంది కదా ముచ్చిక అండ్ తొడిమ అని కూడా అంటారు, అది తీసేయాలి. ఆ ముచ్చిక అంతా తీసేసాం కదా, ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్తో పైనుంచి కింద వరకు కూడా మీరు పై పైనే కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే ఎడ్జ్కి కట్ చేసుకుంటూ వెళ్ళాలి, డీప్గా మాత్రం కట్ చేయొద్దు. డీప్గా కట్ చేస్తే లోపల కొబ్బరి కాయ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఎడ్జ్కే జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళి టూ సైడ్స్ అది పట్టుకుని మీరు చేత్తో బలంగా కనుక లాగితే ఆ పీజ్ వచ్చేస్తుంది. తర్వాత లోపల ఇంకా ఉంటుంది, ఇంకా ఇంకొక లేయర్ ఉంటుంది, అది మళ్ళీ తీయచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ గ్రీన్గా ఉన్న అవుటర్ పార్ట్ అంతా కూడా తీసేయాలి. చెప్పాను కదా డీప్గా మాత్రం గుచ్చొద్దండి, ఎందుకంటే లోపల కాయ మళ్ళీ బ్రేక్ అయిపోతే మీకు కొబ్బరి బొండం వేస్ట్ అయిపోతుంది. స్లో స్లో స్లోగా ఇట్లా ఎడ్జెస్కి మాత్రమే కట్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా పేషెన్స్ పెట్టి చేయండి, డెఫినెట్గా కరెక్ట్గా వస్తుంది కొబ్బరి, మీకు ముచ్చికతో సహా వచ్చేస్తుంది కొబ్బరికాయ. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి. ఇంక ఇది ఒక్కటి తీసేసిన తర్వాత ఇంకొక లేయర్ కనిపిస్తుంది కదా మీకు, అది చాలా జాగ్రత్తగా తీయాలండి. ఇప్పటివరకు కొంచెం మనం జాగ్రత్తగా తీసాం, ఇప్పుడు ఆ ఇంకొక లేయర్ ఉంది కదా అది ఇంకా జాగ్రత్తగా తీయాలి. అదేంటంటే స్లో స్లోగా కట్ చేసుకుంటూ పై పైనే కట్ చేసుకుంటూ తీయాలండి, లేకపోతే కనుక లోపల కాయ కట్ అయిపోతుంది, తర్వాత చెప్పాను కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో కొద్దిగా చూసుకుంటూ జాగ్రత్తగా తీయండి. ఇది యాక్చువల్లీ కాయ బాగా లేతగా ఉందండి, అందుకే నేను మొత్తం డీప్గా తీయట్లేదు, కొద్దిగా కొద్దిగా పైపైనే తీసేస్తున్నాను. మీరు తెచ్చుకునేటప్పుడు చూసుకుని కొద్దిగా ముదురుకాయలు ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. సో నేను ఇక్కడ వరకే తీసాను, ఎందుకంటే అదంతా కూడా బాగా లేతగా ఉంది, మళ్ళీ నాకు కాయ బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నాను, అందుకే నేను ఇంతవరకే తీసానండి. సో ఇది ఇప్పుడు మనం కలసానికి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ముచ్చుకుంటే సరిపోతుంది కదా, మనకి బ్లౌజ్ పీస్ పెడితే అంతా కవర్ అయిపోతుంది. సో ఇలా సరిపోతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా నేను కొబ్బరి బొండం తీసుకొచ్చి ఇంట్లోనే స్క్రూ డ్రైవర్తో ఎలా తీస్తానో చూపించాను. యాక్చువల్లీ కొబ్బరి బొండం చాలా లేతగా ఉంది, అందుకనే నేను చాలా లైట్గా తీసాను.
పైన అంతా కూడా ముచ్చుక వచ్చే వరకు తీసాను, మరీ డీప్గా తీయలేదు, తీస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకనే చాలా లైట్గా తీసాను. ఎలాగో మనం బ్లౌజ్ పీస్ అవి పెడతాం కాబట్టి సో కవర్ అయిపోతుంది. అదే అమ్మవారి ఫేస్ పెట్టే వాళ్ళైతే కనుక కూడా ప్రాబ్లం ఏం రాదు, కవర్ అయిపోతుంది కాబట్టి. మనకు మెయిన్ ముచ్చుక కావాలి, ఎందుకంటే మనం ఫేస్ అమ్మవారిది పెట్టినప్పుడు అది నిలబడాలి, అందుకనే మనకి మెయిన్ అది కావాలి. సో లాస్ట్ టైం అయితే నాకు మంచి కాయ దొరికిందండి, అందుకనే కరెక్ట్గా ప్రాపర్గా వచ్చింది, బట్ ఈసారి లేతగా ఉంది. తప్పదు ఒక్కొక్కసారి అలాంటి కాయలు వస్తూ ఉంటాయి, అందుకే మనం చూసి కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. సో అది అయిపోతే అండ్ బ్లౌజ్ పీస్ని శారీలా ఎలా కట్టారు అని చెప్పేసి అడిగారని చెప్పాను కదా, అది కూడా నేను చూపిస్తానన్నాను. సో ఈరోజే అది కూడా నేను చూపించబోతున్నాను. కాకపోతే నేను వేరే బ్లౌజ్ ఏం యూజ్ చేయట్లేదండి, లాస్ట్ అదే మొన్న అమ్మవారికి ఏదైతే కట్టానో బ్లౌజ్ పీస్ని శారీ కింద కట్టానో సేమ్ అదే ఇప్పుడు యూజ్ చేసి మీకు చూపిస్తాను ఎలా కట్టాలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్లౌజ్ పీస్ ఎప్పుడూ కూడా బార్డర్స్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకుంటే కనుక మీరు అవి మొత్తం ఫ్లీట్స్ అన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా కట్టిన తర్వాత మీరు ఇట్లా మొత్తం సెట్ చేస్తే ఆ బార్డర్ మీకు హైలైట్ అవుతుందండి. అందుకే ఎప్పుడు కూడా బార్డర్ ఉన్న బ్లౌజ్ తీసుకోండి. సో ఆ బార్డర్ ఉన్న బ్లౌజ్ తీసుకుని, అంటే మీకు చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో బార్డర్స్ అటు ఇటు ఉండాలి. సో మీరు ఫస్ట్ బార్డర్ ఇట్లా పైకి వచ్చేలాగా ఒక ఫోల్డ్ చేయండి, తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డ్, అట్లా మీరు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ మెథడ్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బార్డర్స్ దగ్గర మనము క్లిప్స్ లాగా పెట్టుకోవాలండి. అంటే మీరు ఒక సైడ్ అడ్జస్ట్ చేస్తున్నారు అంటే ఇంకొక సైడ్ క్లిప్ లాగా పెట్టుకోవాలి, సో దట్ మనకి కదిలిపోకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. అంటే మీ దగ్గర ఏ క్లిప్స్ ఉంటే అవి పెట్టుకోండి, బట్టలు ఆరేసినప్పుడు పెట్టుకుంటాం క్లిప్స్ అవి కూడా పెట్టుకోవచ్చు, సో ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మనం నార్మల్ క్లచెస్ ఉంటాయి కదా అవే యూజ్ చేస్తున్నాను. సో ఒకవైపు నేను సెట్ చేసి అక్కడ మళ్ళీ క్లిప్ పెట్టాను అది కదిలిపోకుండా ఉండాలి అని. ఇప్పుడు ఇటువైపు సెట్ చేస్తున్నాను. సో మీరు అలా క్లిప్స్ పెట్టుకొని కనుక మీరు అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే అమ్మవారికి అలా చీర అందంగా కట్టినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇప్పుడు బార్డర్స్ దగ్గర సెట్ చేయడం అయింది కదా, రెండు క్లిప్స్ పెట్టేసి మధ్యలో మనం ఫ్లీట్స్ పెట్టాం కదా, ఫోల్డ్ చేసాం కదా, అవన్నీ కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా అండ్ అలాగే నీట్గా మొత్తం ఐరన్ చేసినట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం కాటన్ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది, అమ్మవారికి ఈ బ్లౌజ్ పీస్ని శారీ లాగా కడితే అలా బుట్టలాగా రావాలండి, చాలా బాగుంటుంది అందంగా. సో అలా మొత్తం ఫోల్డ్ చేసి అంతా ఐరన్ లాగా చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫోల్డ్ చేసి అక్కడ ఒక క్లిప్ పెట్టండి, ఎందుకంటే చూపిస్తాను ఎందుకో. మొత్తం మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు కలశం తీసుకుంటారు కదా, కలశం చెంబులాగా లోటానో ఏదో ఒకటి తీసుకుంటారు కదా, దానికి పెట్టాలి కాబట్టి అది కదిలిపోకుండా మీరు ఫస్టే క్లిప్ పెట్టుకొని ఉండాలి. అండ్ ఇప్పుడు ఇట్లా మధ్యలో దూర్చండి, అటు ఇటు కొద్దిగా వదిలేయండి. వదిలేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుని సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, పిన్నీస్లు అంటారు, అవి అటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా పెట్టండి. మీరు బ్యాక్ సైడ్ వదిలినా వదలచ్చు, లేకపోయినా పర్వాలేదు. వదిలితే ఏంటంటే మీకు మరీ అమ్మవారికి ముందు ముందుకి ఇలా చీర ఇలా పడిపోకుండా ఉంటుంది, బుట్టలాగా వస్తుంది మీరు బ్యాక్ సైడ్ కనుక వదిలితే. బ్యాక్ సైడ్ వదలకపోతే అంతా మొత్తం అమ్మవారికి ముందు ఇలా పరిచినట్టుగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నాకేంటంటే బుట్టలాగా రావాలి, అంటే అమ్మవారి బుట్ట బొమ్మలా ఉండాలి అని చెప్పేసి నేను వెనకాల కొద్దిగా వదిలాను. మీకు ఇట్లా కనిపిస్తోంది కదా, మీరు ఆ కలశంలో బియ్యం పోసి అంతా చేసి చేసేసరికి సెట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ పీస్ కదా కొద్దిగా, అంటే నాది కలశం చెంబు చిన్నది కాబట్టి నేను ఇంకొంచెం హైట్ పెట్టడానికి ఒక పీటలాగా వేశాను. మీ దగ్గర పెద్ద లోట కూజా బిందె అలాంటివి ఉంటే కనుక మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా హైట్ వస్తుంది. సో నేను ఈ పీట పెట్టి దాని మీద పెట్టాను. జనరల్గా అయితే ప్లేట్
ప్లేట్లో బియ్యం పోసి అవన్నీ పెడతారు. నేను జస్ట్ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగే పెట్టాను. తర్వాత మీరు క్లిప్స్ పెట్టారు కదా, అవి తీసేయండి. తీసేసి మొత్తం అంతా కూడా ఇట్లా బుట్టలాగా పెట్టి తర్వాత పైన కొబ్బరికాయ పెట్టి అప్పుడు అమ్మవారి ఫేస్ మీరు పెట్టుకోవచ్చు. లేదు మీరు నార్మల్గా కలసమే పెడతారు, అమ్మవారి ఫేస్ పెట్టరు అంటే కనుక అమ్మవారికి బొట్టు, కళ్యాణం బొట్టు అది పెట్టేయచ్చు. పెయింట్ బ్రష్తో పెడితే ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం సెట్ అయిన తర్వాత ఇలా బుట్టలాగా మీరు ఆ ఫ్లీట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఐరన్ లాగా అంటే జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేస్తే కనుక మీకు నీట్గా అట్లా అంటే ఐరన్ చేసినట్టుగా ఉంటుంది. సో అట్లా రెడీ చేసుకోవాలండి అమ్మవారిని, మొత్తం శారీ లాగా ఇట్లా కట్టుకోవాలి. ఇప్పుడు మనం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నగలు వేసి అలంకరిస్తే అమ్మవారిని ఇంకా చాలా అందంగా కనిపిస్తారండి అమ్మవారు. సో నేను మీకు జస్ట్ డెమో లాగా ఇస్తున్నాను కాబట్టి నేను ప్రస్తుతానికి ఒకటే నెక్లెస్ లాగా వేస్తున్నాను, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వీటికి ఉన్నాయి. సో అవే నేను పెట్టబోతున్నాను ఇప్పుడు. చూసారు కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏమీ లేకపోయినా కూడా చాలా కళగా ఉన్నారు. అది మనం ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్లో ఉంటుందండి. సో కొద్దిగా ఓపికతో జాగ్రత్తగా మీరు ఫోల్డ్ చేస్తే కనుక మీకు చక్కగా నీట్గా వస్తుంది. అమ్మవారు కూడా చాలా కళకళలాడుతూ అందంగా ఉంటారు. హే గాయ్స్, సో చూసారు కదా నేను వరలక్ష్మి రతన్ రోజు అమ్మవారికి బ్లౌజ్ పీస్తో శారీ లాగా ఎలా కట్టాను. మొత్తం ఇలా అంటే ఈరోజు నేను సింపుల్గా చూపించాను, యాక్చువల్గా అయితే ఇలాగే కట్టాను. మొత్తం ప్రొసీజర్ అంతా ఇదేనండి, అంటే ఆ రోజు కొంచెం డెకరేషన్ అదంతా ఉంది కాబట్టి ఈరోజు కొంచెం సింపుల్గానే అనిపించవచ్చు. బట్ ఎనీవే మీ అందరికీ చూపించాను, మీరందరూ ఎలా కట్టారో చూపించమన్నారు వీడియో చేసి. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు నేను ఆ రెండు చూపించాను వీడియో చేసి, కొబ్బరి బొండం ఎలా తీసాను స్క్రూ డ్రైవర్తో చూపించాను అండ్ అలాగే బ్లౌజ్ పీస్తో శారీ లాగా ఎలా కట్టాను అట్లాగా కుచ్చిళ్ళు అవి పెట్టి అని చెప్పి మీరు అడిగారు, నేను చూపించాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆ కొబ్బరి బొండ నేను కష్టపడి తీశాను, సో ప్లీజ్ దానికోసమైనా ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా అయితే సింపుల్గానే ఉంది బట్ వీడియో కోసం చేశాను కాబట్టి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.